ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియాను వదిలించుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఈసారైనా సక్సెస్ అవుతాయా? గతంలో చేసిన ప్రయత్నాలు సక్సెస్ అవ్వకపోవడంతో ఈసారి మొత్తం వాటాను వదులుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైంది. నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఎయిర్ ఇండియాపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియాకు సంబంధించి 100% వాటా విక్రయించాలని నిర్ణయించింది. ఎయిర్ ఇండియా మొత్తం 94 జాతీయ అంతర్జాతీయ సర్వీసులను నడుపుతోంది. ఎయిర్ ఇండియాకు అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉంది. దేశంలోని పౌర విమానయానంలో 18.6% వాటా ఎయిర్ ఇండియాదే. 4 ఖండాల్లో 60 అంతర్జాతీయ గమ్యాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. జేఆర్డి టాటా 1932లో ఈ సంస్థను ప్రారంభించారు. కరాచీ నుంచి ముంబై వరకు, ఆ తర్వాత మద్రాస్ వరకు విమానాలను నడిపారు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. అయితే క్రమంగా నష్టాలు పెరుగుతూ రావడంతో ఇండియన్ ఎయిర్లైన్స్ లో విలీనం చేశారు. అయినప్పటికీ ఎయిర్ ఇండియా నష్టాల నుంచి బయటకు రాలేదు. ఫలితంగా దీనిని ప్రైవేటుకు అప్పగించాలని ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే తన వాటాను ఉపసంహరించుకోవాలన్న కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియాకు సంబంధించి 100% వాటాను విక్రయించాలని నిర్ణయించింది. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 50,000 కోట్ల రుణభారం ఉన్న ఎయిర్ ఇండియా 2018-19లో 8,556 కోట్ల రూపాయల నష్టాలు నమోదు చేసింది. మరోవైపు ఏవియేషన్ రంగంలో పరిస్థితులను మెరుగుపరిచే దిశగా జెట్ ఎయిర్వేస్ విమానాలను ఇతర ఎయిర్లైన్స్ కు బదలాయించేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నారు. అలాగే వచ్చే 5 ఏళ్లలో వివిధ విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఐ 25,000 కోట్లు వెచ్చిస్తోంది. నిధుల సంక్షోభంతో జెట్ ఎయిర్వేస్ ఈ ఏడాది ఏప్రిల్లో మూతబడిన సంగతి తెలిసిందే. గతేడాది కూడా ఎయిర్ ఇండియాలో ప్రభుత్వం 76% వాటాను విక్రయించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో అది ఆగిపోయింది. ఇప్పుడు 100% వాటాను అమ్మకానికి పెడుతుండటంతో మరి స్పందన ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.